రాగి ముద్ద విత్ చేపల పులుసు, రాగి ముద్ద విత్ పెరుగు మ్యాంగో, ఇవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు రాగి ముద్ద ఇలా వేసుకొని చేపల కూరలో పులుసు ఇలా వేసుకొని రొట్టెలు వేసుకుంటూ తినొచ్చు. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాగి ముద్ద విత్ చేపల పులుసు కావలసిన పదార్థాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బియ్యం రవ్వతో రాగి సంకటి చూపించబోతున్నాను. జనరల్ గా మనం అందరూ బియ్యంతో చేస్తారు, కానీ నేను బియ్యం రవ్వతో చేస్తున్నాను. ఇది చూడండి చాలా వెరైటీగా ఉంటుంది. ఒక గ్లాసు రవ్వ తీసుకుందాము. ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కావాలి. కొంచెం మంచి నెయ్యి తీసుకుందాము. ఇప్పటివరకు ఇది రాగి పిండి చూడండి. ఇది మామూలుగా రాగి పిండిని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, రాగులు తీసుకొచ్చి ఒక రోజు నానబెట్టేస్తే ఇంకో నెక్స్ట్ డేకి మొలకలు వస్తాయి. ఆ మొలకల్ని కొంచెం ఎండలో ఆరబెట్టి పిండి పట్టించాలన్నమాట. జనరల్ గా అలా చేసుకోవచ్చు, కానీ అంత ఓపిక లేనప్పుడు షాప్ లో కూడా వాడచ్చు అన్నమాట. ఇది ఒక గ్లాసు రాగి పిండి. ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. ముందుగా బౌల్ పొయ్యి మీద పెట్టేసుకోవాలి. నేను కుక్కర్ పెట్టాను, ఎందుకంటే ఒక విజిల్ రాణిచ్చేద్దాంలే అనే ఉద్దేశంతో. ఒకటి అయితే ఒకటికి రెండు, చూడండి ఒకటికి మూడు వాటర్ వేస్తున్నాను నేను. ఇది బాగా మసిలేటప్పుడు మనము రవ్వ వేసుకోవాలన్నమాట. నీళ్లు మరుగుతున్నాయమ్మా, వాటర్ మరిగేటప్పుడు సన్నగా రవ్వ పోయాలి. ఎందుకంటే ముందే ఎందుకు పోయలేదంటే, కొంచెం పిండి క్వాంటిటీ కూడా ఉంటుంది కాబట్టి ఉండగడుతుంది అనమాట. అందుకని చెప్పి ముందు పోయకుండా కొంచెం వేడి అయిన తర్వాత, మరిగిన తర్వాత పోయాలి. కొంచెం ఇది మరిగిన తర్వాత కొంచెం తిప్పేసి, ఇవి మరిగిన తర్వాత చక్కగా ఇలాగా తిప్పుకోవాలమ్మా. తిప్పిన తర్వాత ఎక్కడ ఉండలేదు చూడండి. ఇట్లా ఉండలేనప్పుడు ఏం చేయాలంటే, మనం దీన్ని కొంచెం దీంట్లో సాల్ట్ కూడా వేసుకున్నాము. కొంచెం కూరతో తింటాం కాబట్టి దీన్ని సాల్ట్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అట్లా కొద్దిగా సాల్ట్. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఇంకా కొంచెం పలుసుగా ఉన్నా ఏం కాదు. ఇది ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేస్తాను, జస్ట్ ఒక్క విజిల్ రాణిస్తాను అంతే. ఒక విజిల్ రాణిచ్చేసి దీన్ని ఇప్పుడు ఇలా మనం మూత పెట్టేద్దామమ్మా. మూత పెట్టేసి జస్ట్ ఒక విజిల్ రాణిద్దాము. ఒక విజిల్ రాణించిన తర్వాత తీసుకుని మళ్ళీ పిండి కలపాలన్నమాట. కల్లారి నాకు తీసుకున్నాము, ఒక్క విజిల్ చాలు చూడండి. ఇట్లా మెత్తగా ఉడికిపోయింది అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చక్కగా మెరుస్తుంది. మనం నెయ్యేసి వేడి మీద ఉండగానే కొంచెం పిండి వేసేయాలన్నమాట. ఫైన్గా ఉంది చూడండి. ఇది దీంట్లో ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి. పిండి నేను ఏం చేస్తానంటే, డైరెక్ట్గా వేసేస్తే ఒక్కొక్కసారి ఉండలు కడుతుంది, అందుకని చాలా లైట్గా వాటర్ వేసి కలుపుతున్నాను. చాలా చూడండి, చాలా తక్కువ వాటర్ వేస్తాను. ఈ వాటర్ నెసెసిటీ కాదు, ఎందుకంటే మనం దీన్ని ఉండకట్టకుండా ఉండడం కోసమే. ఇది ఇప్పుడు కొంచెం జారుగా కలిపేసి నేను దాంట్లో వేసేస్తాను. ఇది చూడండి రా, ఇలాగా మనము వేడి ఉండలు లేకుండా ఇలాగా కలిపేసుకోవాలమ్మా. మనం కలిపిన దాన్ని లేదన్నాను కదా, దీన్నే వేసేస్తున్నా. గర్భిణీ స్త్రీలు కూడా మామూలుగా చాలా మందిని గమనించానమ్మా నేను. ఎలా అంటే, రాగి జావ తిన్న గర్భిణీతో ఉన్నప్పుడు రాగి జావ తిన్న వాళ్ళ పిల్లలు 3-3.5 కిలోలు పుట్టడం చూసాను నేను. ఎందుకంటే బాగా బోన్ పుష్టి, తర్వాత అసలు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా దాదాపు పిల్లలకు ఉండదు. చంటి పిల్లలను పట్టుకుని మనం తిని తిరిగి హాస్పిటల్స్ చుట్టూ వాళ్ళతో పాటు మనం బాధపడే బదులు, ఇది ఇష్టమున్నా లేకపోయినా హ్యాపీగా మనం కడుపు నోట్లో దాటిపోయిందంటే కడుపుకు చేరిపోద్ది, అది బిడ్డకు చేరుతుంది. హ్యాపీగా తినడం చాలా మంచిది. ఇది అదే దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా సరే. మనకి ఇది ఆరోగ్యం, 4 దాటిందంటే ఏముందమ్మా. కానీ ఇది టేస్ట్ కూడా చాలా ఉంటుంది. మరి నేను అలా చెప్తున్నానని బాగోదు అనుకోకండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఇది ఉడకనివ్వాలి, జస్ట్ సన్న ఫ్లేమ్లో ఇలా ఉడకనివ్వాలి. చూడండి ఇలా తిప్పుకోవాలన్నమాట. పప్పుగుత్తితో తిప్పుకుంటే సరిపోతుంది, బలంగా తిప్పాలి అనేది ఏం లేదు. చూడండి ఇంకా పిండి కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు, కానీ ఇది నేను దీనికి దానికి కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరైన సమంగా ఉడికిందే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇది.
ఇప్పుడు ఇంకా కావాలంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇది పిల్లలకు పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారో. దీంట్లోనే మళ్ళీ మీరు ఏదో ఒకటి చికెన్ వేసి పెట్టండి, ఎనీ కర్రీ, పప్పు ఆకుకూర కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు చేపల కూరతో చూపిస్తా. చేపల కూర చాలా బాగుంటుంది, పులుసు అన్నమాట. చూడండి లోపల చక్కగా పొంగి ఇట్లా బుడగలాగా వస్తుంది చూడండి. అదిగో అట్లా రావాలి, అట్లా వచ్చినప్పుడు మీకు సరిగ్గా పొంగినట్టు అన్నమాట. ఉండి చూపి. ఒక్క నిమిషం మూత పెట్టేసి చక్కగా అలా ఉంచేద్దాము, అప్పుడు తీసేద్దాం. అయిపోయిందమ్మా చూడండి, వేసి చక్కగా పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. రాగి ముద్ద, చేపల పులుసు రెడీ. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, చికెన్తో బాగుంటుంది, పప్పుతో బాగుంటుంది. కానీ నాకు చికెన్ కన్నా కూడా చేపల పులుసుతో చాలా ఇష్టం. చూడండి ఇది అందరూ చాలా ఇష్టంగా తింటారు, మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంకా ఇలా కూడా యాడ్ చేయొచ్చు, తినొచ్చు. ఎందుకంటే నాకు మామిడి పండు అది చాలా ఇష్టంగా తింటాం. ఈ కాలంలోనే మనకు మామిడి పండు దొరుకుతుంది. మామిడి పండు రాగి ముద్ద విత్ పెరుగు, సూపర్ టేస్ట్ అన్నమాట. మామూలుగా ఈ కాలంలో పెరుగన్నం ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టే అనుకుంటాం, మామిడి పండు పెరుగన్నం. సో ఇప్పుడు మీరు ఇలాగా పెరుగన్నంతో పెరుగు ప్లస్ మామిడి పండు హ్యాపీగా లొట్టలు వేసుకుంటూ ఎంజాయ్ చేయండి. ఎక్సలెంట్ టేస్ట్ అన్నమాట. దీన్ని ఎలా అయినా మనకి ఫుల్గా మనకి ఒంట్లోకి ఐరన్ అందుతుంది. పిల్లలకి ఏది ఇష్టమైతే అది పెట్టండి, మనం కూడా ఏది ఇష్టమైతే అది తిందాము. మరి రెసిస్టెన్సీ పవర్ పెంచుకుందాము, కరోనాని తరిమి కొడదాము.